అందుకే రాత్రికి రాత్రి మహేంద్ర గారు గొడవలు అన్ని దోచేయాలనుకుంటున్నాడు. నేను చెప్పేది వినిపించుకోకుండా ఇలా ఊపుతావు. రాత్రి మెలకుగా ఉండి ఇంటి ముందు పడేసిన బస్తాలు లోపల ఆగేసుకో, లేకపోతే పక్కింటోళ్ళు పట్టుకోగలరు. ఏంటి వెళ్ళి ఆ మహేంద్ర గారు పని చౌరం అవుతుందంటే సంబరపడక చిరాకు పడతావు ఎందుకు? నాకు మాత్రం బలి ఆనందంగా ఉంది. శ్రీమద్రమారమణ గోవిందో హార్. ఇదేమిట్రా, దాని కొంపకెళ్ళి శుభవార్త తీసుకొస్తావని సెంటు గింటు రాసుకుని నే కూర్చుంటే చావు కబురు మోసుకొచ్చావు. నా పని తిరుపతి క్షౌరమేనా? ట్రాపింగ్ అయితే పర్లేదు, ఆ చేత గుండెతన గొడవ. కడుపు మాడ రక్తపోటు వచ్చే కబుర్లు చెప్పకరా. వణుకుతారు చలిగా ఉందని కాదు, మలేరియా జ్వరంగా ఉంది. వాడిప్పటికి 9 తలలు లేపేశాడు, నా నెత్తికి 10 నెంబర్ పడుతుందేమో. నీకు కలిసి నెంబరేనండా? కడుపు మాడా. నేను మా చెప్పనండి. నువ్వేమిటి, ఏ తలకి మార్చిన వాడు ఏం చెప్పినా వినే స్థితిలో ఉన్నాను, చెప్పు. నేను అర్జెంట్ గా ఫస్ట్కి వెళ్ళి విషయం డిఎస్పీ గారికి చెప్పొస్తాను. డిఎస్పీ గారి మధ్యన బస్సులో కాపురం ఉంటున్నారు ఏంట్రా? కాదండి, బస్సులో పట్ట వెళ్ళి వస్తా అంటున్నాను. అంతకన్నా ఇంకో మంచి పట్టుందిరా, నేనే డిఎస్పీ గారికి వెళ్ళి చెప్పొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మీరు వెళ్తారని తెలిసే వాడు బస్సులో బాగుంటే వస్తాడు. కడుపు మాడ, వెళ్ళి డిఎస్పీ గారిని తీసుకురా తొందరగా, వెళ్ళు వెళ్ళు. ఊళ్ళోకెళ్ళి ప్రతి పేద గుడిసె ముందు కుటుంబానికి ధాన్యం బస్సు చొప్పున పడేసి ఎర్రకొండ దగ్గరకు వచ్చి నన్ను కలుసుకోండి, వెళ్ళండి. ఇక్కడ ఉన్నది ఎవరైనా సరే గొడవ చేయవద్దు, బయట నన్ను పోలీసులు తొలుతున్నారు. దయచేసి నేను ఇప్పుడు వెళ్ళిపోమనదు. మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోమంటారండి? అవును, నీకు తోడుగా ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు, నేను ఒంటరిగానే ఉంటున్నాను. అయితే ఎప్పుడు వెళ్ళిపోతాను? ఎలా వెళ్తారు? బయట మీకోసం పోలీసులు గాలిస్తున్నారు, కనిపిస్తే వదిలిపెట్టరు.
తెలుసో తెలియకో ఒకసారి నీ జీవితం పాడవడానికి నేను కారకున్నయ్యాను మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు నా ప్రాణాలు పోయినా సరే పర్వాలేదు ఒంటగా ఉన్న నీతో రాత్రి ఇక్కడ ఉంటే రేపు లోకం ఏమనుకుంటుంది లోకాన్ని గదగదలాడించే మీరు లోకుల గురించి భయపడుతున్నారా వాళ్ళ వల్ల నాకేదో జరుగుతుందని భయం కాదు నీకేం కష్టం వస్తుందోనని నా బాధ ముందు వెనక చూడకుండా మాటలనే మనుషుల గురించి నేను బాధపడ్డ మానేశానండి తగలెట్టాలనే ఆలోచనతో ఈ నిప్పు ఇక్కడికి రాలేదు అంటుకుని బోడిదవుతానన్న ఆలోచన ఈ దూదికి లేదు అలాంటప్పుడు నిప్పు దూది పక్కపక్కనే ఉన్నా ఏం ప్రమాదం జరగదండి ఒకవేళ మీ మీద మీకే నమ్మకం లేదండి నేనే తలుపు తెరుస్తాను మీరు వెళ్ళిపోవచ్చు ఆకలిగా ఉన్నట్టు మీ మొహం చూస్తేనే తెలుస్తుంది భోంచంద్రుగాని రండి Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishna Mundi? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.